హాయ్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ ఫ్రై. ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పట్ట, లవంగము, పచ్చిమిర్చి ఒక 4 స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, అలాగే ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోవాలి, కట్ చేసేసుకొని. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని టొమాటోస్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి, ఒక 2 to 5 మినిట్స్. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి, ఒక 2 మినిట్స్. ఆ తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి 10 to 15 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అందులోనే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది, దాంతోనే ఉడికించుకోవాలి. సో చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయాక 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా 1 to 2 టేబుల్ స్పూన్, కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. సో వాటర్ అంతా పోయి దగ్గర పడ్డాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, చికెన్ ఫ్రై రెడీ.